ఇప్పుడు కొత్త బండి కొన్నాం ఎమ్మటే ఆర్టీఏ ఆఫీస్ కోయి బండి రిజిస్ట్రేషన్ చేపించుకుంటాం వాళ్ళు బండికి నంబర్ ప్లేట్ ఇస్తారు లేకుంటే పోలీసు దొరికించుకొని ఫైన్లు గీక్తారు అట్లనే ఇండ్లు భూమి జాగాలు ఏం కొన్నా ఎమ్మటే మన పేరు మీద రిజిస్టర్ చేపించుకొని పట్టా కాయిదాలు తీసుకుంటాం సర్కార్ సర్టిఫికెట్ ఇస్తేనే అది మనదన్నట్టు లెక్క రేపేమన్నా అయితే అది చూపిస్తే దాని మీద మనకు హక్కు ఉన్నది లేని తెలుస్తుంది సేమ్ ఇట్లనే ఇప్పుడు ఇంకో దానికి రూల్ పెట్టబోతుర్రు ఇక ఇప్పుడు మూడు ముళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ తోని ముడి పెడుతుండ్రు బండ్లు ఇండ్ల లెక్కనే పెళ్ళికి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపి తెప్పించుకోవాలట లగ్గాల రిజిస్ట్రేషన్ కోసం కొత్త రూల్ తెమ్మని సెంటర్లకు సలహా ఇచ్చింది లా కమిషన్ పుట్టుడు సచ్చుడు రిజిస్టర్ల ఎట్ల పేరెక్కిస్తున్నారో రెండింటికి నడమ జరిగే పెళ్లిలు కూడా ఎక్కియాలనట మంచిగానే ఉన్నది కథ చుట్టాలు సాక్ష్యం ఉండిరి పంతులు మంత్రాలు చదివే ఇక అన్నిటికంటే ముఖ్యమైంది దోస్తులు సెల్ఫీ ఫోటోలు కూడా దిగిరి ఇక రిజిస్ట్రేషన్ చేపియకుంటే మాది పెళ్లి కాకుండా పోతుందా మేం మొగుడు పెళ్ళాలం కాదా అని ఓకిల్ పాయింట్లు తీశారు చట్టం దృష్టిలా మీ పెళ్లి కానట్టే లెక్క అంతేకాదు దినాం ఐదు రూపాయల పెళ్లి కట్నం చదివించుకోవాలి అంటే ఫైన్ అన్నట్టు ఏమైతని అట్లనే లాపర్వ చేస్తే రోజుకు నూరు దండగేస్తారట పెళ్ళైనాక ఇన్ని రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి అని టైం పెడతారు పిల్ల పిలగాడు అత్తమామలు పోయి లగ్గం కారట చూపించి సంతకాలు పెడితే సర్టిఫికేట్ చేతిలో పెడతారు అదే మీ పెళ్లికి ఆధారమేగా ఇంకరాలేమన్నా కావాలంటే లవ్ లగ్గాలు చేసుకున్న వాళ్ళకు బాగా పెళ్లి రిజిస్ట్రేషన్ల గురించి తెలిసి ఉంటది అడిగి తెలుసుకోండి